బిగ్ బాస్ చూసినప్పుడు అక్కడ అంతమంది అమ్మాయిలు ఉన్నా, చాలా మందికి కీర్తి అంటే చాలా ఇష్టం తెలుసా. బిగ్ బాస్ ముందు కొంతమందికి మాత్రమే తెలుసు కీర్తి, అంటే నార్మల్గా ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అలా తెలుసు. బట్ ఆఫ్టర్ పాపకి ఏమైందండి? బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్లో ఒక పేజ్ ఫుల్ ఆఫ్ డైలాగ్స్ చూసినప్పుడు ఏమనిపించింది? ఆ రోజు అనుకున్న వెళ్ళిపోదామా అని, బట్ తర్వాత మళ్ళీ సిఎఫ్సీ ఇన్ ద స్ట్రగుల్స్, పేరెంట్స్ లేరు, తర్వాత మీరు బిగ్ బాస్కి వచ్చే ముందే ఒక ట్రాజడీ జరిగింది మీ ఇంట్లో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్. సో అవన్నీ హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది? ఇక్కడ ఏదో హైడ్ చేసి ఆర్ ఎల్స్ ఇది చెప్తే ఇలా అవుతుందేమో అని మనం ఒక థాట్ మైండ్లో పెట్టుకొని మనం అక్కడ గేమ్ ఆడితే మీరు ఆల్రెడీ స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చినా కూడా కొన్ని కొన్నిసార్లు మనకి బాండ్ బాగా పెరుగుతుంది అని అనిపించినప్పుడే సడన్ గా వాళ్ళు రివర్స్ అవుతూ ఉంటారు. బిగ్ బాస్ లో చూస్తూనే ఉంటాం. బాధేసింది, బాధేసిన వై ఎందుకు బానే ఉన్నారు కదా, ఇప్పుడే బాగున్నారు, అంత ఈజీగా ఎలా. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటీషియన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్స్ అంటే చాలా ఆస్తి ఉంటుంది, లేకపోతే చాలా డబ్బు ఉంటుందా అనుకుంటారు. మరి అట్లాంటి సిచ్యువేషన్ అంటే అట్లాంటి ఫ్యామిలీలో ఉన్న మీరు సడన్గా ఏమీ లేకుండా ఎందుకు వచ్చారు? అది నేను చెప్పాను కదా, వన్ ఫ్యామిలీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సో ఆల్ ఆర్ రెస్పాండెడ్ నాన్న నెక్స్ట్ డే వరకు ఉన్నారు. నాకు ఫుల్ ఫ్రాక్చర్స్ అన్నీ అయినాయి అనమాట. సో నాకు వన్స్ తెలిసింది ఫాదర్ ఆల్సో నాట్ దేర్ అని తెలిసిన తర్వాత ఈవెంట్ కోమా 32 డేస్.